తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమ అభివృద్ధికై ప్రకటించిన 12% రిజర్వేషన్లపై క్షేత్రస్థాయిలో అధ్యయనంకు శ్రీకారం చుట్టింది. కాగా శుక్రవారం బీసీ కమిషన్ సభ్యులు వకలాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలో కమిటీ జగిత్యాల క్షేత్రస్థాయి పర్యటన చేసింది. సభ్యుల వివరాలు సేకరించారు. అనంతరం తాటిపల్లి వెళ్తుండగా మంచినీళ్ళ బావి వద్ద గాంధీనగర్ వద్ద బీసీ కమిషన్ బృందం పర్యటిస్తున్న వాహనాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు బీజేపీ నాయకులను చెదరగొట్టడంతో కాసేపు వాగ్వివాదం తోపులాట జరిగింది. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. मुसलमानों में बहुत गरीब लोग आए हैं, इसलिए नहीं पढ़ सक रहे, इसको थोड़ा समरिन बेगम है ना, सही है क्या ये आप बोले? सही है जी, सही है, बहुत ग्रेट है गुड़िया बना के जो मंडी पे फूलों की दुकान पे जो काम कर रहे हैं, उसके अलावा लोग जो बच्चों को पढ़ा रहे हैं, वो फर्स्ट इज़ आगे एजुकेशन के लेवल को जो है ना सर आए, आपके दुख देखने के वास्ते आए हैं, इंशाल्लाह टू वर्ड का रिजर्वेशन करते हैं। आपका नाम क्या करना बेटा? बहुत नाम नाम बोलो आपका नाम। आधार आधार कार्ड बच्चे ये तीन बेटिया बहुत गरीब है बेटा, बच्चा औरत बच्चा है, बहुत मेहनत करता है, औरत बच्चा नहीं उठे बेटा क्या करना। आपका पोतरा क्या पढ़ता? पोतरे पोतरा पोतरिया क्या पढ़ते? पोतरिया पढ़ी दसवीं आठवीं पढ़ी, पोतरिया खाली खाली खाली। पोतरा पोतरा सऊदी गया नहीं सर, किचन आधार कार्ड नहीं मिला। हाँ लोकेशन बोली बोल जरा मौसे काम पर है ना, खड़ेगा ये और ना टाइम टाइम नहीं गाड़ी हेलो मंसूर बेफिक्र रहिए, लिख लेते पूरा फोटोग्राफर भारत माता की।
भारतीय जनता पार्टी जगित्याल पट्टण शाख ఆధ్వర్యంలో మన కేసీఆర్ గారు ముస్లింలకు 12% రిజర్వేషన్ పైన మన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి వారికి నివేదిక గురించి వక్లాపర్న కృష్ణమోహన్ రావు గారిని పంపించడం జరిగింది. ఆ నివేదికను వాళ్ళు ఎటువంటి నివేదిక పంపిస్తారో కానీ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ గుప్పించి వారికి మా ప్రజాస్వామ్య దేశంలో హింసలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటిది లాఠీ చర్యకి విపరీతంగా వీళ్ళు గాయపరచడం జరిగింది. ఇది సరైనది కాదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి నిరసన చెప్పే అవకాశం ఉన్నది. అదేవిధంగా మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. భారతదేశ రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ప్రకటిస్తున్నారు. ఇది ఎలాంటి రిజర్వేషన్ ఎలా ఇస్తారని చెప్పి మేము ముందుగా వారిని ప్రశ్నిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈరోజు మా కార్యకర్తలపై లాఠీ చార్జికి నిరసనగా దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల తెలంగాణ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులోనే అది చెల్లుబాటు కాలేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాగానే మరి మైనార్టీ ఓట్ బ్యాంకు కొరకు 12% ఇస్తాని మరి అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు ఒక కళ్ళకపటం చేస్తూ ఈరోజు బీసీ కమిషనర్ ను జగిత్యాలకు పంపించడం జరిగింది. దానికి పూర్తి వ్యతిరేకంగా జగిత్యాల ప్రజలు పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నారు. ఈరోజు కేసీఆర్ ఓట్ బ్యాంక్ రాజకీయం మానుకో, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇది ఆరంభం మాత్రమే. నీ లాఠీ ఛార్జీలకు నీ తోటాలకు భయపడే జనం కాదు. ఇది జగిత్యాల గడ్డ, ఒక ఉద్యమాల గడ్డ. ఇది హెచ్చరిక చేస్తున్నాం. ఇది గిట్ట మీరు మానుకోకపోతే పెద్ద ఎత్తున నిన్ను ముట్టడి కూడా చేస్తామని.